ఇక బీసీ జనాభా దామాషా ప్రకారం 56% రిజర్వేషన్లు పెంచాలన్నారు ఎంపీఆర్ కృష్ణయ్య. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. కులాలకతీతంగా బీసీలు ఐక్యం కావాలన్నారు. బీసీలది ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటం అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన వైఖరి బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకొని వెంటనే స్పందించి బీసీల బడ్జెట్ పెంచాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీల కులగణన చేపట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మేము పెట్టాము అంటే కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఇస్తాం. మాతో పాటు ఇంకొక 5 కేసులు ఇప్పించాను. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు బోండా ఇలవడే రోజు వచ్చిందని చెప్పి హెచ్చరిస్తున్నా. జనాభా గణన ఎందుకు చేయరు మీరు? కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టవు? 74 మంత్రిత్వ శాఖలు పెట్టారు. మొన్నకు మొన్న కేంద్రం లోపల కోఆపరేటివ్ శాఖ పెట్టారు. మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. 2640 కులాలు దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెడితే ఏమవుతుంది? మీకు ఎందుకు పెడతలేరు? ఈ కులాలంటే కనిపిస్తలేవా? ఈ కులాలను ఓటు బ్యాంక్ గుర్తిస్తారా మీరు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. కానీ ఒక ప్రధానమంత్రిని చేస్తే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల మంది బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి విధానాలు ఏమున్నాయి మీ దగ్గర?